மாமல்லர் நீர் சுடம் கொண்டு அமர்ந்து வானவர் வானவர் கோனடும் நமன்றடும் திருவேங்கடம் நாகட்டு சமன் கொள்வீடு தரும் தடங்குன்றமே ஆழ்வார் திருவடிகளே சரணம். அஸ்மத்குருப்யோ நமஹ. மாதா பிதா யுவதயஸ்தனயா விபூதிஹ சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆஜ்யஸ்ய நஃ குலபதேர்வகுளாபிராமம் ஸ்ரீமத் தங்க்ரியுகளம் பிரணமாமி மூர்த்னா. சடகோப முனீந்திரலு மனக்கு அந்தின்சினட்வண்டி திருவாயுமொழி அனே திவ்ய பிரபந்தன்லோ மூடவ சதகன்லோ మూడవ దశకంలో ఏడవ పాశురం తాలూకు అర్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వెంకటాద్రినాథుని వైభవాన్ని ఇంతవరకు పాశురాలలో తెలియచేసినటువంటి ఆళ్వార్లు ఈ పాశురంలో వెంకటాద్రి వైభవాన్ని మనకి తెలియచేస్తున్నారు. వెంకటాద్రినాథుని దాకా మనం పోనవసరం లేదు, వెంకటాచలమే మనకి కావలసినటువంటి ఇష్టాలని కలిగించేది అవుతుంది. రక్షణము అనేటటువంటి మాటకి అనిష్టాన్ని పోగొట్టాలి, ఇష్టాన్ని కలిగించాలి, అది రక్షణం అవుతుందన్నమాట. లోక రక్షణం కోసమే భగవంతుడు ఎన్నో రూపాలని ధరించి వస్తాడు. అలాగే అర్చారూపంగా ఇక్కడ ఆయన ఈ కొండ మీద వెలసి ఉన్నాడు. అలా కొండ మీద వెలసినటువంటి ఆ స్వామికి నమః అని కనుక అంటే అది అనిష్ట నివృత్తిని కలిగిస్తుంది అన్నారు వెనుకటి పాశురంలో. అనిష్టములు అంటే స్వామి సేవకి దూరం చేసేటటువంటి ఆటంకాలు, ఆ ఆటంకాలు తప్పకుండా మనకి తొలగిపోతాయి అని అన్నారు. వేం కడంగల్ మేయ్ అన్నారు, నిజం సుమండి నేను చెప్తున్న మాట అన్నారు. నిజానికి మనం ఏ విషయానైనా తెలుసుకోవాలి అంటే మనకి ఆధారాలు ప్రత్యక్షము లేక అనుమానము లేదా శబ్దము అని అంటారు. ప్రత్యక్షం కంటికి ఎదురుగా కనిపిస్తుంటే మనకి దాని గురించినటువంటి ఒక అవగాహన ఏర్పడుతుంది, లేదా కాస్త ఊహించి మనం తెలుసుకోగలిగితే ఆ విషయం గురించి మనకి ఒక జ్ఞానం ఏర్పడుతుంది. ఈ ప్రత్యక్షం అనుమానం అనేవి ఒకప్పుడు మనకి భ్రమని పోగొట్టేవి అవుతాయి, ఒకప్పుడు భ్రమని కలిగించేవి కూడా అవుతూ ఉంటాయి. ఎదురుగా తాడు ఉంటుంది కానీ పాము అని భ్రమపడుతూ ఉంటాం, కంటితో చూస్తూనే ఉంటాం కానీ తాడుని చూసి పాము అని అనుకుంటాం, అప్పుడది భ్రమకి కారణం అవుతోంది. కనుక ప్రత్యక్షం అనుమానం భ్రమని కలిగించేవి అవచ్చుగాక, కానీ శాస్త్రం మాత్రం ఎప్పుడూ భ్రమని కలిగించేది కాదు, యథార్థాన్ని మనకి తెలియచేస్తుంది. అందుకే మనకి శాస్త్రమే ప్రమాణము, ఆ శాస్త్రమే ఆళ్వార్లు మనకి తెలియచేస్తున్నారు. ఈ మాట మేయి అని చక్కగా స్పష్టం చేస్తున్నారు. శాస్త్రం చెప్తోంది కనుక అది స్పష్టంగా చెప్తుంది, భ్రమ లేకుండా మనం దాన్ని విశ్వసించాలి అని అంటున్నారు. ఇక అనిష్టాలు తొలగే, అనిష్టాలు తొలగినంత మాత్రంతో సరిపోతుందా? ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం, ఆపదలు పోవడం చాలదు, సంపదలు కూడా మనకి రావాలి, కనుక ఇష్టం కూడా మనకి కలగాలి. అలా ఇష్టాన్ని కలిగించటానికి భగవంతుడి దాకా అక్కర్లేదు, ఆ భగవంతుడు ఇష్టపడి నిలిచి ఉన్నటువంటి వెంకటాచలం చాలు అని అంటున్నారు ఈ పాశురంలో. ముందుగా మనం పాశురాన్ని చదువుకుందాం, తర్వాత అందులో ఉండేటటువంటి అర్థ విశేషాలని తెలుసుకుందాం. సుమందు మామలర్ నీర్ సుడర్తూపం కొండు అమర్ందు వానవర్ వానవర్ కోనుడుం நமன்னெழும் திருவேங்கடம் நங்கட்கு செமன்கொள் வீடு தரும் தடங்குன்னமே, செமன்கொள் வீடு தரும் தடம் குன்னமே.
తడం కుండ్రం అంటున్నారు. విశాలమైనటువంటి అద్భుతమైనటువంటి కొండ, ఆ కొండే మనకి కావలసినటువంటి వీడు తరుం అంటున్నారు. మనకి కావలసినటువంటి ఒక ఆనందాన్ని కలిగించేది అవుతుంది. శమన్ కుల్ వీడు, వీడు అంటే నిజానికి మోక్షము అని చెప్పుకోవాలి, ఉత్తమమైనటువంటి పురుషార్థము అని చెప్పుకోవాలి. శమన్ కుల్ వీడు తరుం తడం కుండ్రమే అంటున్నారు. ఆ సమమైనటువంటి ఆ ఫలితం ఏది, ఆ తను పొందుతూ ఉండేటటువంటి ఆ వైభవాన్నే మనకి కలిగించేది అవుతుంది అని అంటున్నారు. ఎలాంటి కొండ ఆ వెంకటాచలం అని అంటేనట, ఇది ఇష్టప్రాప్తి. మనకి విరోధులు పోయినాయి, పాపాలు పోయినాయి. పాపాలు పోవడంతో చాలదు, భగవంతుని యొక్క సేవ కూడా మనకి కలగాలి, అది కలిగించేది అవుతుంది. ఎలాంటి కొండ అంటే సుమందు మా మలర్ నీర్ సుడర్ ధూపం కొండు అంటున్నారు. ఎవరు వస్తున్నారట, భగవంతుని సేవ కోసం వస్తున్న వాళ్ళు వీళ్ళందు. అమరందు వానవర్ వానవర్ కోన్ అంటున్నారు. వానవర్ అంటే నిత్యసూరులు, వానవర్ కోన్ అంటే వారికి నిర్వాహకుడైనటువంటి విశ్వక్సేనుడు అని అనుకోవచ్చు, లేదా వానవర్ దేవతలు, ఆ దేవతలకి అధిపతి అయినటువంటి బ్రహ్మగారు. మనకి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో బ్రహ్మాదయ సురవరాహ సమహర్షయస్తే సంతసనందన ముఖాస్త్వదయోగివరియాః ధామాంతికే తవ హి మంగళవస్తుహస్తాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని ఆ స్వామిని మేలుకొలుపుతాం. ధామాంతికే తవ హి మంగళవస్తుహస్తాః, మంగళకరములైనటువంటి ఆ పూజకి కావలసినటువంటి ఆ పరికరాలనన్నింటినీ పట్టుకుని నీ గుమ్మము ఎదుట నిలిచి ఉన్నారయ్యా బ్రహ్మాదయః సురవరాః సమహర్షయః. మహర్షులతో కలిసి సనక సనందనాదులందరూ కూడా, బ్రహ్మాది దేవతలందరూ కూడా నీ సేవ కోసం నీ వాకిటిలో వేచి ఉన్నారు అని మనం అందులో చదువుతూ ఉంటాం. ఇక్కడ సుమందు మా మలర్ నీర్ సుడర్ ధూపం అంటున్నారు. ఇప్పుడు మంచి పుష్పాలు, చక్కటి దీపం, దానితో పాటుగా ధూపం కొండు, మంచి స్నానానికి అభిషేకానికి కావలసినటువంటి నీరు, నీర్ సుడర్ ధూపం కొండు, దానితో పాటుగా మలర్ సుమందు అంటున్నారు. ఇవన్నిటినీ తీసుకొని వస్తున్నారు అని చెప్పటం లేదు, మోసుకొని వస్తున్నారు అని అంటున్నారు. సుమందు అంటే మోసుకొని రావటం, మోయడము అంటే బరువు ఎక్కువైతే దాన్ని భరించలేక పట్టలేక పట్టలేక పడుతున్నట్లుగా ఉండడం. ఇవన్నీ పట్టుకోవడానికి అంత బరువు ఎందుకు అని అంటేనట, నిజానికి మనం భగవంతుడికి ఇవ్వాలని ఏదైనా ఒక వస్తువుని తీసుకుని వెళితే, ఆలయానికి వెళతాం మనం, ఆ ఆలయంలో భగవంతుడికి అందించటానికి భగవంతుని సేవకిగా కొన్ని ఏవో వస్తువులని కొంటాం. కొట్టడానికి టెంకాయ కానీ, లేదా నివేదన పెట్టడానికి అరటిపండు కానీ, లేదా స్వామికి దీపం పెట్టడం కోసం దీపానికి కావలసినటువంటి పరికరాలను కానీ పట్టుకొని వెళతాం. ఆ పట్టుకొని వెళ్ళేటప్పుడు మనలో ఇవి మనం భగవంతుడికి ఇస్తున్నాము అనే అహంకారం కనపడితే అది భగవంతుడు స్వీకరించడట. భగవంతుడికి ఇది ఎలాగైనా ఉపయోగపడేది కావాలి. మనం ఎవరైనా మనకంటే పెద్ద అధికారిని, ఆ అధికారి ద్వారా మనకేదైనా అవసరం ఉంటే ఆ అధికారిని కలవడానికి వెళతాం. వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళాం, ఆయనకి ఏదైనా ఒక కానుకని మనం తీసుకుని వెళతాం. కానీ ఆ కానుకని పట్టుకొని మనం వెళ్ళినా, ఆ కానుకని ఆయన స్వీకరించే అంతవరకు మన మనస్సులో ఒక రకమైనటువంటి బెంగ ఉంటుంది. అసలు ఆయన మన లోపలికి రాణిస్తాడా, మన వైపు చూస్తాడా, మనం ఇచ్చినటువంటి ఈ కానుకని స్వీకరిస్తాడా, మనకు కావలసినటువంటి పనిని ఆయన చేసి పెడతాడా అని ఒక రకమైనటువంటి ఒక భయం ఉన్నప్పుడు మనం పట్టుకున్నటువంటి ఆ వస్తువు కూడా మనకి బరువుగానే అనిపిస్తుంది. ఆ భయంతో తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయన ఆధారంగా దాన్ని స్వీకరించాడనుకోండి, ఆనందం కలుగుతుంది. అలాగే బ్రహ్మాది దేవతలందరూ కూడానట స్వామి పూజ కోసం తీసుకుని వెళ్ళేటటువంటి పరికరాలనన్నింటినీ మోసుకొని వస్తున్నారు. ఆ మోసుకొని రావడం అని అంటే స్వామి వీటిని ఆదరంతో స్వీకరిస్తాడా లేదా అనేటటువంటి ఒక ఆలోచనతో అని అంటారు. ఆదరంతో ఏదిచ్చినా స్వామి దాన్ని స్వీకరిస్తాడు. అందుకే
యో మే భక్త్యా ప్రయచ్చతి అంటాడు స్వామి. నాకు మీరు ఏదైనా ఇవ్వండి, చాలా అల్పమైన వస్తువైనా ఇవ్వండి, కానీ భక్తితో ఇవ్వండి, ఇస్తే చాలు, అది నాకు బరువైనదే అవుతుంది అంటాడు. ఆ ఆదరం కనపడితే స్వామికి కూడా అది చాలా విలువైనదిగా, అది చాలా బరువైనదిగా అనిపిస్తుంది. అలా వీళ్ళు సుమందు మామలర్ అంటున్నారు. మంచి పుష్పాలతో కూడినటువంటి మాలికలు లేదా పుష్పాలనే తీసుకుని వస్తున్నారు. జగన్నాథం అని ఒక క్షేత్రం ఉంది ఉత్తర దేశ ప్రాంతంలో. ఆ జగన్నాథుణ్ణి సేవించటం కోసం ఒకసారి కొంతమంది రాజపుత్రులు వచ్చారట. ఆ రాజపుత్రులతో పాటుగా మరొక ఆయన శెట్టి కుమారుడు కూడా ఉన్నాడట. ఆయన వాళ్ళు వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. ఆ భగవంతునికి అందించడం కోసం అక్కడ మంచి సంపెంగ మాలిక కనపడిందిట. మొత్తం అన్నీ అందరూ కొనేశారు, ఇక మిగిలినది అదొక్కటే మిగిలింది. ఆ సంపెంగ మాలికని కొనడం కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు, నాకు కావాలంటే నాకు కావాలి అని. అలా ఇద్దరూ పోటీ పడడం చేత ఆ వస్తువు తాలూకు వెల, ఆ సంపెంగ మాలిక యొక్క వెల బాగా పెరిగిపోతూ వచ్చింది. అది 10 రూపాయలతో ప్రారంభమైంది, 1 కోటి రూపాయల వరకు చేరుకుంది. చివరికి రాజపుత్రుడు ఇవాళ ఎలాగైనా ఆ మాలికని స్వామికి సమర్పించాలి అనేటటువంటి ఒక శ్రద్ధతో అంత ధనము వెచ్చించి ఆ మాలికని కొని ఆ మాలికని తీసుకుని వెళ్ళి ఆ స్వామికి సమర్పించాడట. ఆ రోజు రాత్రి ఆ రాజపుత్రుని కనులో కనిపించినటువంటి స్వామి, నువ్వు ఇచ్చినటువంటి ఈ మాలిక నాకు చాలా బరువుగా ఉంది అని చెప్పాడు అని అంటారు. ఆదరంతో ఇస్తే, ఆ ఆదరం దేనివల్ల కలిగింది అంటే, ఎలాగైనా సరే ఇవాళ స్వామికి దీన్ని సమర్పించాలి అనేటటువంటి ఒక ప్రేమ ఉంది కనుక స్వామి దాన్ని ప్రేమతో స్వీకరించాడు. అలా పట్టుకొని వస్తున్నారట. ఇది సుమందు మామలర్ ఆ పుష్పాలని మోసుకొని వీటిని తీసుకొని అని అనక్కర్లేదు, అన్నింటినీ కూడా ఆదరంతో భగవత్ సేవ కోసం తీసుకొని వస్తున్నారట. అమరందు వానవర్ వానవర్ కోనుడు, బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి నీ వాకిట అమరి ఉన్నారయ్యా స్వామి. అలా ఉన్నవాళ్ళు ఏమంటున్నారు, నమన్నడం తిరువేంగడం అంటున్నారు. ఆ తిరువేంకటాచలం దగ్గర నమన్నడం నమస్కారాన్ని చేస్తున్నారు. ఆ వెంకటాచల స్వామికి నమస్కరిస్తే చాలు అని అనుకుంటున్నారట. చాలు, ఆ భగవంతుడి దాకా వెళ్ళక్కర్లేదు, ఆ వెంకటాద్రినాథునికి ఆ నమస్కరిస్తే ఆ వెంకటాచలం ఏం చేస్తుందట, శమన్గుల్ వీడు తరుం, శమన్గుల్ వీడు అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు భగవంతుణ్ణి మనం పొందాలి అనంటే, మోక్షాన్ని మనం పొందాలి అనంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే, బ్రహ్మవిత్ బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అంటారు. అంటే పరమ సామ్యాపత్తి ఏర్పడుతుంది, నిరంజన పరమం సామ్యం ఉపైతి. ఇప్పుడు వీడు అంటే మోక్షం ఏమిటి, శమన్గుల్ వీడు, సామ్యాన్ని కలిగించేటటువంటి ఒక స్థితిని కలిగిస్తుంది. ఎవరితో సమత్వాన్ని పొందుతాము అంటే భగవంతునితో మనం కూడా సమత్వాన్ని పొందగలిగే సామ్యాన్ని పొందేటట్లుగా చేస్తుంది అనేది ఒక అర్థమైతే శమన్గుల్ వీడుతరు అంటారు. అంటే తగిన రూపాన్ని పొందుతారు అని అర్థం. స్వేన రూపేణ అభినిష్పద్యతే అంటుంది ఉపనిషత్తు. అంటే ఎప్పుడైతే మనకి ఈ ఇతరములైనటువంటి ఆటంకాలు తొలగిపోతాయో, భగవంతుడికి నమస్కారం చేస్తామో, అప్పుడు స్వస్వరూపం ఏర్పడుతుంది. అంతవరకు ఉన్నది ఒక ఆచ్ఛాదన, అది తొలగిపోయింది, స్వస్వరూపము ప్రకాశిస్తుంది. శమన్గుల్ వీడుతరం తగినటువంటి ఒక స్థితిని కలిగిస్తుంది, భగవంతునికి వినియోగపడడానికి తగినటువంటి ఒక రూపం ఏర్పడుతుంది అని అంటారు. ఈ తడంకున్న ముందే, ఈ వెంకటాచలం ఉందే, అది శమన్గుల్ వీడు, తనతో సమానమైనటువంటి, తాను ఏ ఆనందాన్ని అయితే పొందుతోందో అటువంటి ఆనందాన్ని మనము పొందేటట్లుగా చేస్తుంది. తాను ఎలా ఆనందిస్తోంది అనంటే, సాక్షాత్తుగా భగవంతుడే వచ్చి తన మీద నిలిచి తనని వీడకుండా ఉండేటటువంటి ఒక సౌభాగ్యాన్ని పొందింది ఈ వెంకటాచలం. అంటే భగవంతుడు వచ్చి తన శిరస్సున పాదాలను ఉంచి స్థిరంగా అక్కడ నివాసం చేస్తున్నాడు. ఇది ఈ వెంకటాచలానికి ఉండేటటువంటి ఒక గొప్పతనం. మనకి కూడా అలాంటి స్థితి ఏర్పడుతుంది. అంటే భగవంతుడు వచ్చి మన శిరస్సున తన పాదాలని ఉంచి మనని తాను అనుగ్రహించేటట్లుగా చేస్తుంది. మోక్షం అంటే మనకి ఇంకేం కాదు, మరి ఎక్కడికో వెళ్ళి ఏ లోకంలోనో ఉండడం అని కాదు, భగవంతుని యొక్క ఆ పాదాలని మనం శిరస వహించడమే మనకి
కోరుకునేటటువంటి మోక్షం. ఆ లాభం ఈ చిత్రకూటానికి, ఈ వెంకటాచలానికి ఉంది అని అంటారు. ఆనాడు చిత్రకూట పర్వతం మీద రామచంద్రస్వామి విహరించడమే చిత్రకూట పర్వతానికి ఉండేటటువంటి ఒక సౌభాగ్యమైతే, అలాంటి ఒక వైభవం కలిగినది ఈ వెంకటాచలం కనుక, ఈ వెంకటాచలమే శమన్గుల్ వీడుతరుం తడంకుండ్రమే, అలాంటి విశాలమైనటువంటి ఈ కొండే మనకి కావలసినటువంటి ఆ మోక్ష రూపమైనటువంటి భగవద్ అనుభవాన్ని కలిగించేది అవుతుంది అని అంటున్నారు ఈ పాశురంలో. ఆళ్వార్ తిరువడిగళే శరణం. సుమంద మామల్లార్ నీర్ ధూపం కొండే అమందవర్ வானவர் கோனடும் ரெடும் திருவேங்கடம் நாகட்டே சமன் கொள்வீடு தரும் தடங்குன்றமே ஆழ்வார் திருவடிகளே சரணம்.